పాత జీవితం నాకు అవసరమో లేదు, ఈ పాత బ్రతుకు నేను బ్రతకడానికి అవసరమో లేదు. నేను అనుకున్న ప్రకారం నా సూపు వస్తుంది. నేను అనుకున్న ప్రకారం అందరిలాగా నేను బ్రతుకుతాను, నేను అందరిలాగా పనిచేసుకోగలను, అందరిలాగా కష్టపడగలను, అందరిలాగా బ్రతకగలను. ఒకరిని భిక్షం దేహి అని నేను ఇక భిక్ష అడగాల్సిన అవసరమో నాకు లేదు అని ఈ బట్ట పారవేయటములో ఉన్న అర్థం అది. ప్రైజ్ లార్డ్. రాండమ్మా, యేసయ్య ఎక్కడ ఉన్నాడు? యేసయ్య పిలుస్తున్నారు, రాండి. దేవుడు మిమ్మల్ని బాగు చేయాలనుకుంటున్నాడు, దేవుడు నీకు సాయం చేయాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు, దేవుడు నీ సమస్యలు తీర్చాలనుకుంటున్నాడు, రాండి అని కేక వేస్తే ఏంటంట, మా పాత జీవితం వదిలేసి మేము, మా పాత బ్రతుకును వదిలేసి మేము రాము, చచ్చిన బ్రతికిన ఇక్కడనే ఉంటాం, ఈ విధంగానే జీవిస్తాం, మా మనసు మారదు.
మా ఆలోచనలు మార్చుకోం, మా జీవిత శైలి మార్చబడదు, మా పద్ధతులు మార్చుకోం. యేసయ్య పిలిచినా రాము, పాస్టర్ గారు పిలిచినా మేము రాము, అక్కడ అద్భుత కార్యాలు చేసినా మేము రాము, ఆశ్చర్య కార్యాలు చేసినా మేము రాము. ప్రైజ్ ది లార్డ్. మా దరిద్రము మేము అనుభవిస్తూనే ఉంటాం, మా ఆర్థిక పరిస్థితి మేము అనుభవిస్తూనే ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఈనాటి క్రైస్తవుల మనస్తత్వం ఇది, ఈనాటి క్రైస్తవుల మనసు ఇది. వాళ్ళ ఆత్మ నశించినా పర్వాలే, వాళ్ళ ఆత్మ నిత్య నరక గృహములో అగ్ని జ్వాలలతో కాలుతున్నా పర్వాలే, కాల్చిన కానీ వాళ్ళ బంధువులను మటుకు వదలను, వాళ్ళ మందిరాన్ని మటుకు నేను వదలను. మేము అక్కడనే ఉంటాం, ఉండండి వద్దన్న దేవుడు. కానీ సత్యం ఒకరోజు నీకు తెలుస్తుంది. భర్తమై జీవితం చూడండి, నేర్చుకోండి భర్తమైన చూసి. నిలుచున్నాడు, పిలిచాడు దేవుడు. యేసయ్య పిలిచాడని మాట చెప్పగానే ఆయన జీవితం మారిపోయిందని నిర్ణయించుకున్నాడు, నా బ్రతుకు మారిపోయిందని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు యేసయ్యను నేను రక్షకుడిగా అంగీకరించానో, ఎప్పుడు యేసయ్యను నేను నా యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించి జీవించానో, నా జీవితం మార్చబడిందని మన హృదయాలలో ఈనాటికి లేదు. క్రైస్తవులలో పొరుగువాడు ఏమంటాడో అని బాప్తిసం తీసుకున్నాము, పొరుగువాళ్ళు ఏమంటారో అని మందిరానికి వెళ్తున్నాము, పొరుగువారి యొక్క మాటలు పడాల్సి వస్తుందని పాటలు పాడుతున్నాము, పొరుగువారి కోసమే బైబిల్ చదువుతున్నాము, పొరుగువారి కోసమే మన క్రైస్తవ జీవితం జీవిస్తున్నామే కానీ మన జీవితం మనం జీవించటంలా, మన బ్రతుకు మనం బ్రతకటంలా, ఇదే వ్యత్యాసం. అంతకన్నా ఏమి లేదు. భర్తమైకు మనకున్న వ్యత్యాసం ఇదే. అందుకంట నేను భర్తమైన చూసి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని. ఈనాటి క్రైస్తవులు భర్తమైన చూసి చాలా నేర్చుకోవాలి. ఆయనలో నిరీక్షణ ఉంది, ఆయన ప్రార్థన చేసే మనసు ఉంది, ఆయనకు పట్టుదల కలిగిన మనసు ఉంది, సాధించే మనసు ఉంది. దేవుడు సన్నిధికి ప్రార్థన చేరగలిగిన ఆ మహాభాగ్యము పొందుకున్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు తన జీవితాన్ని మార్చుకోగలిగిన స్థితి కలిగిన వాడు పాత జీవితాన్ని ఇసిరి పారవేశాడు. నువ్వు పాత జీవితాన్ని ఇసిరి పారవేయగలుగుతున్నావా? ప్రాత బతుకు బతుకుతున్నావా? లేదే. యేసయ్య ఎక్కడున్నా యేసయ్య, నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా యేసయ్య, నీ హృదయం మంచిదైతే, నీ ఆలోచన మంచిదైతే, నీ క్రియ మంచిదైతే, నీ బ్రతుకు మంచిదైతే, నువ్వు మందిరంలో ప్రార్థన చేసిన, నువ్వు రోడ్డు మీద ప్రార్థన చేసిన, పొలంలో ప్రార్థన చేసిన, నీ ఇంటిలో ప్రార్థన చేసిన, దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ మనసు బాగలేదా? నీ ఆలోచన మంచిది కాదా? నీ ప్రవర్తన మంచిది కాదు? నువ్వు మందిరంలో ప్రార్థన చేసినా ఈనాడు, ఇంటిలో ప్రార్థన చేసినా ఈనాడు, నువ్వు రోడ్డు మీద ప్రార్థన చేసినా ఈనాడు, 10 మందిలో కేకలు వేసి ప్రార్థన చేసినా ఈనాడు, నీకు దానికి ప్రతిఫలం పొందవు. ఇదే నీ జీవితము మారదు, బతుకు మారింది. అందుకే యేసుప్రభు వారు ఒక సమయంలో ఒక వ్యక్తి వచ్చి యేసుప్రభు వారి దగ్గరికి, నీతో ఏమైనా అయితే ఏమంటున్నాడు, యేసయ్య దగ్గరకు వచ్చి ఒక మనిషి అంటున్నాడు, ఒక కుమారుని యొక్క తండ్రి అంటున్నాడు బాధతో వేదనతో, నీతో ఏమైనా అయితే నువ్వు బాగు చేయి నా కొడుకును అన్నాడు. బాధేసింది. అప్పుడు ఒక మాట అంటున్నాడు, మార్కు సువార్త 9:23 ఒక మాట అంటున్నాడు చూడు, అందుకే యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పగా నేను నమ్ముచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఆ మాట అన్నాడు యేసుప్రభు, నమ్ముట నీ అంత అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసుప్రభు అన్నాడు. వెంటనే ఆ చిన్నవాని తండ్రి అన్నాడు, అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు శక్తివంతుడు అని నమ్ముతున్నానయ్యా, నువ్వు నా కుమారుని బాగు చేయగలవని నమ్ముతున్నానయ్యా. అయ్యా ప్రభు, యేసయ్య నా కుమారుని బాగు చేయి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వెంటనే యేసుప్రభు వారు తన కుమారుని
మూగ చెవిటి దయ్యము పట్టిన దయ్యాన్ని వెళ్ళగొట్టి బాగుచేశాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆలకించండి, ఈరోజు నమ్మకం ఉండాలి. భర్తమైక నమ్మకం ఉంది. యేసు పిలుచుచున్నాడని చెప్పగానే భర్త ఇసిరి పారవేశాడు. నా పాత బతుకు మారిపోతుంది, నా పాత జీవితము మారిపోతుంది, నూతన జీవితము నాకు దేవుడు అనుగ్రహింపబోతున్నాడని పారవేసి వచ్చాడు. ఈరోజు నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు ఏ ఆలోచనతో వస్తున్నా, నువ్వు ఈరోజు మందిరానికి వచ్చేటప్పుడు ఏ తలంపుతో వస్తున్నా, నేను ఈరోజు దేవుని పాద సన్నిధిలో వెళ్ళి గోజాడి దేవుని సన్నిధుల నుంచి నేను పొందాలి, నేను ఒక నూతన సంతోషంతో తిరిగి ఇంటికి రావాలి, దేవుని కృప పొందుకొని ఇంటికి తిరిగి రావాలి, ఆనందంతో ఇంటికి తిరిగి రావాలని ఆశ కలిగిన ప్రాణం కలిగిన కుమార్తెకు వస్తున్నావా? ఎటువంటి కుమార్తెగా ఎటువంటి కుమారుడిగా వస్తున్నావు? ఈరోజు నువ్వు మందిరాలకు ఎలా వెళ్తున్నావు? నీ హృదయం ఎలా ఉంటుంది? ఒక్కసారి పరిశీలన చేసుకో నా ప్రియ సహోదరి సహోదరా. దేవుడి యొక్క ఆలోచన విధానం, దేవుని యొక్క సిద్ధాంతాలు ఎలా ఉంటాయో, దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది. భర్తమై జీవితం మనకు సాదృశ్యముగా ఉంది. ఈరోజు పరవేశ్యాడంట. అంతేకాదు, ఆ యొక్క మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం. నువ్వు ఇక మీదట వెళ్ళుము, నువ్వు వెళ్ళుమయ్యా, నువ్వు వెళ్ళు, నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ప్రైజ్ లార్డ్. ఆ గడిలోనే అతని దాసుడు ఏమైనాను? స్వస్థత నొందెను. ప్రైజ్ లార్డ్. శతాధిపతితో అంటున్నాడు. శతకము అంటే 100, అధిపతి అంటే అధికారి, శతాధిపతి అంటే 100 మంది సైనికుల అధిపతి అయిన ఒక వ్యక్తి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నా ఇంటిలో నా దాసుడు ఉన్నాడు, వాడు పక్షవాయు రోగి వచ్చి పడి ఉన్నాడు, వాడు మరణానికి సిద్ధంగా ఉన్నాడయ్యా, నీవు బాగు చేయగలవు అని యేసయ్య దగ్గర ప్రార్థన చేశాడు. ఎవరు ప్రార్థన చేసింది? శతాధిపతి. ఒక ఎంఆర్ఓ డ్యూటీ పనిచేస్తూ ఒక మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఒక నౌకర్ని, అరే ప్రార్థనకు రారాదురా, ఆదివారం సెలవేగా నానా, ఎందుకు జీవితం అటు ఇటు తినుకు కొట్లాడుతున్నాడే, నేనా? అవును నాన్న, నువ్వే. నేను ఎక్కడ పనిచేస్తున్నా తెలుసా? తెలియదు నాన్న. ఎక్కడ? మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేస్తా, ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తున్నా, కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్నా, ఆర్డీఓ ఆఫీసులో పనిచేస్తున్నా, నీకు తెలుసా కోర్టులో పనిచేస్తున్నా. అరే నువ్వు దేవుని మందిరానికి రా, ప్రార్థన చేసుకోరా అని చెప్పడానికి నువ్వు ఎక్కడ పనిచేస్తే దానికి దీనికి సంబంధం ఏంటిరా బాబు? ఏసయ్య మందిరానికి వచ్చి ఏసయ్య పాద సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే నీ మేలు జరుగుతుందిరా నేను చెప్పటం ఏంటి? నేనెవరో నీకు తెలుసా, నేను నన్ను అంటావు ఏంటిరా బాబు? ఆ విషయం దేవుడికి తెలుసు, ఏసయ్యకి తెలుసులేరా అని చెప్పి ఆ పాస్టర్ గారు వెళ్ళిపోయాడంట. ప్రైజ్ లార్డ్. అంటే నష్టం ఎవరికి? ఆయనకేనా కదా. శతాధిపతి అంటాడు వాడే, 100 మంది సైనిక అధిపతి అయిన అధికారి ఏసే దగ్గరికి వచ్చి, అయ్యా నా దాసుడు బాగులేదయ్యా, వాడు చనిపోయే స్థితిలో ఉన్నాడయ్యా, నువ్వైతే రక్షిస్తావు, నువ్వైతే బ్రతికిస్తావు, నాకు నమ్మకం ఉందయ్యా, అయ్యా ఒక్కసారి దయచూపి కనుక కరుణ చూపమని ఆయన వేడుకున్నాడే. ఈ మాటలు వింటున్నప్పుడల్లా అధికారులైన వారైనా సైతం, ఉద్యోగస్తులైనా సైతం, ఎందుకు నువ్వు మనసు మార్చుకోవటం లేదు, ఎందుకు నీకు ఆలోచన రావటం లేదని అడుగుతున్నా ఈరోజు. ఏసయ్యక అసాధ్యమైనది ఏది లేదు. ఆ గడియలే నీ ఇంకొక మాట అన్నాడు, అయ్యా సరే పద నేను మీ ఇంటికి వస్తానన్నాడు ఏసయ్య. ఏమన్నాడు? మీ ఇంటికి నేను వస్తాను పద. అయ్యయ్యో నువ్వు మా ఇంటికి రావద్దు. ఏ నేను మీరు మా ఇంటికి వచ్చేంత యోగ్యుడను కానయ్యా. బా ఎంత తగ్గింపు స్వభావమో, నువ్వు మా ఇంటికి వచ్చేంత యోగ్యుడు నేను, నా ఇల్లు అంత పరిశుద్ధమైనది కాదు, నా బ్రతుకంత పరిశుద్ధమైనది కాదు, నా జీవితం అంత పరిశుద్ధమైనది కాదు, రాత బతుకయ్యా, చెడిపోయిన బతుకయ్యా, నువ్వు నా ఇంటికి రావటం ఏంటయ్యా? ఎస్సయ్యా వద్దు పోతు, ఏం చేయమంటావు? మాట మాత్రం సెలవు,
మాట మాత్రమే సెలవియో నీ దాసుడు బాగుపడునగా కానుసాలయా నా దాసుడు బాగుపడతాడు అన్నాడంట అబ్బా ఎంత విశ్వాసమో ప్రైజ్ లార్డ్ ఆశ్చర్యపోయాడంటే యేసయ్య యేసయ్యమనడు ఆశ్చర్యపోయాడు ప్రైజ్ లార్డ్ ఒక నరుడికి ఇంత విశ్వాసం ఉంటదా అని ఆయన అలాగే నీ విశ్వాసాన్ని బట్టి నీకు జరుగునుగాక నువ్వెళ్ళు నీ దాసుడు స్వస్థపరచబడ్డాడు అన్నాడు ప్రైజ్ లార్డ్ ఇంటికి వెళ్ళి లోపు దాసుడు చక్కగా లేచి నిల్చున్నాడు తన పని తను చేసుకుంటున్నాడంట చప్పటి దేవుని మహిమపరచండి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా విశ్వాసం అంటే ఇదే నువ్వు నమ్మితే సమస్తము సాధ్యమే అన్న దేవుడు నమ్మానన్నాడు ఆ మోగ చెవిటి దేవుని ఎలాగొట్టి ఆ కుమారుని బ్రతికించుకున్నాడు తండ్రి అయ్యా నీ మాట చాలయ్యా సెలవిచ్చిన దాసుడు బతుకుతాడన్నాడు ఆ శతాధిపతి ఆ విశ్వాసంతో తన బతుకు బాగు చేసుకున్నాడు తన కుమార్ దాసుని బ్రతికించుకున్నాడు ఆ శతాధిపతి ఈరోజు నువ్వు అటువంటి ప్రార్థన అటువంటి విశ్వాసం అటువంటి నమ్మకము నీకు ఉందా యేసయ్య సన్నిధికి రావటమే కాదు యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు యేసయ్య ఉన్నాడు శిబిరములని యేసయ్య శిబిరంలో ప్రార్థన ఆలకిస్తున్నాడని దీన దాసుని యొక్క ప్రార్థన ఆలకిస్తున్నాడని విశ్వాసము కలిగిన కుమార్తె కుమారుడిగా ఉన్నావా ఒకసారి ఆలోచన చేసుకో నా ప్రియ సహోదరి సహోదరు నేను అన్నానని కాదు ఈరోజు ఈ భర్తమయ్య మనకు నేర్పుతున్న పాఠం ఈరోజు బట్ట తీసి పారవేశాడు పిలిచాడు అనగానే ప్రైజ్ లార్డ్ నా బ్రతుకు మారిందని విశ్వాసం ఉంచాడు ఆ నమ్మకము నీకు నాకు కలగాలి అందుకే నమ్మకాను విశ్వాసాలను గురించి మీకు చెప్తున్నా చూడండి అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం చదువు యేసు ఎనుకకు తిరిగి ఆమెను చూసి కుమారి ధైర్యముగా ఉండుము ఏం చేసిందంటే నీ విశ్వాసం నిన్ను బాగుపరిచినదని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడాను ప్రైజ్ లార్డ్ హల్లెలూయా 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి చూపించుకొని పరీక్షించుకొని బాగుగాక నిరుత్సాహంతో ఉన్నటువంటి స్త్రీ తనకున్న డబ్బంతా ఖర్చు చేసుకొని ఇక డబ్బు ఖర్చు చేయటానికి కూడా డబ్బు లేని నిస్సాయ పరిస్థితుల్లో ఉన్న స్త్రీ ఎవరో చెప్పారంట యేసయ్య దగ్గరికి వెళ్తే యేసయ్యను ముట్టితే యేసయ్య నిన్ను ముట్టినా నువ్వు యేసయ్యను ముట్టినా నువ్వు బాగుపడతావు అని చెప్పినప్పుడు నమ్మింది ప్రైజ్ లార్డ్ ఏమి నమ్మింది ఎవరో ఒకరు చెప్పిన మాట నమ్మింది ప్రైజ్ లార్డ్ యేసయ్య నిల్చున్నాడు నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పిన మాట భర్తమై నమ్మాడు ప్రైజ్ లార్డ్ ఆ ప్రకారమే ఆ స్త్రీకి చెప్పిన మాట స్త్రీ నమ్మింది ఈరోజు అనేక మంది చెప్తున్నారు అనేక మంది వస్తున్నారు అనేక మంది ప్రార్థనలు చేయించుకుంటున్నారు ఒకరికి ఒకరు ఫోన్లు చేసుకుంటున్నారు వారి బంధువులకు వాళ్ళ రక్త సంబంధులకు వారి స్నేహితులకు ఏమని తెలుసా విజయవాడ మచిలీపట్నం హైదరాబాదు చెన్నై విశాఖపట్నం బాంబే కర్నూలు అనంతపురం ఈ ప్రాంతాలలో ఉన్న ప్రజలకు ఈ ఒలివ ప్రార్థన శిబిరం నుంచి దేవుని దాసుడు ప్రార్థన చేస్తున్నాడు బాగుపడ్డారు స్వస్థతలు కలిగినాయి వాళ్ళ జీవితంలో కార్యాలు జరిగినాయి వాళ్ళు ఇక్కడికి రాలే ఎవరో ఫోన్ ద్వారా చెప్పారు గుడివాడలో విజయ్ కుమార్ గారని ఒక ఆయన ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తున్నాడని ఎవరో చెప్తే విన్నారు నమ్మారు విశ్వాసంతో నాకు ఫోన్ చేస్తారు నాకు అదే పని ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయటం వాళ్ళ సమస్యలు అడుగుతా వాళ్ళ బాగోగులు అడిగి అసలు ఏంటో సమస్య కనుక్కొని ఆ సమస్యని దేవుని సన్నిధిలో పెడతా ఆ సమస్య దేవుడు పరిష్కారం చేస్తున్నాడు అద్భుతంగా కార్యాలు చేస్తున్నాడు వాళ్ళు బాగుపడుతున్నారు నాకు తెలియని నాకు అర్థం కాని ఒక ప్రశ్న చాలా రోజుల నుంచి నా హృదయంలో ఉంది ఎక్కడో విశాఖపట్నంలో వారు బాగుపడుతున్నారు ఎక్కడో చెన్నైలో ఉన్న వాళ్ళు బాగుపడుతున్నారు ఎక్కడ బెంగళూరులో ఉన్నటువంటి కుర్రోడు బాగుపడుతున్నాడు వెంటనే తగ్గిపోయిందని నాకు రిప్లై ఇస్తున్నారు కానుక కూడా పంపిస్తున్నారు
ఎక్కడ చెన్నైలో ఉన్న వారు బాగుపడ్డారని కానుక పంపిస్తున్నారు, ఎక్కడ హైదరాబాద్లో నేను బాగుపడ్డాను నీ ప్రార్థన ద్వారా అని చెప్పి కానుక పంపిస్తున్నారు, అనంతపురం వారు అయ్యా నీకు బాగుపడ్డాను స్వస్థత పొందానని చెప్పి వందనాలు అయ్యా పాస్టర్ గారని చెప్తున్నారు, చల్లపల్లి అవనిగడ్డ దివతాలకు వాళ్ళు ఎంతోమంది గ్రామస్తులు ప్రార్థనలు చేసుకొని బాగుపడుతున్నారు. ఈ టీవీ ఛానళ్ళ ద్వారా వారి వాక్యం విని ఆ టీవీ ఛానల్లో ఉన్న ఆ ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి ప్రార్థనలు చేయించుకొని అయ్యా నాకు నెమ్మది కలిగింది, నేను బాగుపడినానయ్యా, నేను స్వస్థత కలిగింది నాకు అని వాళ్ళు ప్రార్థన చేసుకుని సంతోషపడి మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. మరి ఈ వరివా ప్రార్థన శిబిరానికి వచ్చేవారు ఎందుకు ఆ ప్రకారము సాక్ష్యాలు చెప్పటం లేదు? ఎక్కడ ప్రకాశం జిల్లా, ఎక్కడ కర్నూలు, కర్నూలు నుంచి వచ్చిన అమ్మాయి సాక్ష్యం చెప్పింది నాకు బాగుపడినాను, ఈ తాతగారు ప్రార్థన చేయటం వల్ల నేను భోజనం చేయగలిగాను, లేకుంటే నేను బ్రతకనేమో అని డాక్టర్లు చెప్పారు, కానీ తాతగారు ప్రార్థన చేసి భోంచేయి అని నన్ను గద్దించినప్పుడు నేను భోంచేశాను, నేను శక్తి పొందుకున్నానని చెప్పి సాక్ష్యం చెప్పింది గుడివాడ ఈ శిబిరానికి వచ్చి. వీళ్ళకి ఎందుకు లేదు బాధ? నాకు వాళ్ళకున్న విశ్వాసం వీళ్ళకి ఎందుకు లేకపోయింది? వాళ్ళకున్న నమ్మకం వీళ్ళకి ఎందుకు లేకపోతుంది? అంటే ఒకే ఒక కారణం, ఇక్కడోడేగా ఈయన నమకు తెలుసుగా, కానీ ఈయనకి ఏం తెలుసు? ఆయన మాట్లాడే తీరు నీకు తెలుసు, కానీ దేవుడు ఆయనకి ఇచ్చిన కృప వరము నీకు తెలియదు, దేవుడు ఆయన వాడుకుంటే తీరు నీకు తెలియదు, దేవుడు ఆయన పాత్రగా వాడుకుంటున్న పద్ధతి నీకు తెలియదు. నీకు తెలిసిందలా ఆయన మాట తీరు నీకు తెలుసు, ఆయన గర్ధించడమే నీకు తెలుసు. నీకు తెలిసిందలా అదే మీ ఊరి వాడని మాత్రమే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. దీనివలన మోసపోతున్నారు చాలామంది, దీనివలన దేవుడు కార్యాలు చేయలేకపోతున్నాడు. నీ అపనమ్మకమును బట్టి, అవిశ్వాసను బట్టి దేవుడు ఈ పేర నాయన అనేక మంది విశ్వాసంకి వచ్చిన వాళ్ళ కార్యాలు జరుగుతున్నాయి, అనేక మంది స్వస్థతలు పొందారు, అపవిత్రాత్మలు సైతం ఇక్కడ నుంచి పారిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. బాగుపడినారు, కానీ ఈ పేదపేట చిన్నపేట దాతులు ఈ ప్రాంతం వల్ల రారు, మీ మందిరానికి రమ్మన్నా రారు, కారణం తెలియదు. ప్రైజ్ లార్డ్. ఏది ఏమైనా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. విశ్వాసం అది అన్నాడు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు అన్నాడు. ఇక్కడి నుంచి మాట మాత్రమే యేసు నా ప్రభు నా రక్షకుడు యేసు క్రీస్తు నామంలో ప్రార్థనలు చేస్తే అక్కడ స్వస్థతలు కలిగినాయి. ప్రైజ్ లార్డ్. వాంతులు విరోచనాలు ఆగిపోయినాయి. ప్రైజ్ లార్డ్. మంచం మీద ఉన్న వారు తెలిసి నడిచారు. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరా, నా దేవునిలో శక్తి ఉంది, నా యేసయ్యలో శక్తి ఉంది, స్వస్థత ఉంది. అంతే ఈ రత్నశ్యావు నా అమ్మాయి కూడా ఎవరో చెప్పారు, ఆమె చెప్పిన మాట విన్నది, విశ్వసించింది, యేసయ్య ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నది, అక్కడికి వెళ్ళింది, ఆయన వెనక వస్త్రపు చెంగు ముట్టింది. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఆమె విశ్వాసాన్ని బట్టి ఏమైందట, స్వత బాగుపడే. నువ్వు నీ విశ్వాసం వల్ల నువ్వు బాగు పడ్డావమ్మా, నువ్వు బాగా అయ్యావు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. చక్కటి మాట, చక్కటి మాట చూడు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది అమ్మా. ఆ విశ్వాసం నీలో నాలో ఎందుకు లేదు? భర్తమయ్యలో ఉన్న విశ్వాసము నీలో నాలో ఎందుకు లేదు? భర్తమయ్యలో నిన్ను పిలుస్తున్నాడు ధైర్యం తెచ్చుకున్నప్పుడు భర్తమయ్య ఆ యొక్క పాత జీవితాన్ని ఇసిరేసి దిక్కున లేచి ఆయన దగ్గరకు వెళ్ళాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆ స్వస్థత మనకెందుకు లేదు? నా ప్రియ సహోదరి సహోదర, ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. నిల్చున్నప్పుడు మార్కు సువార్త 10:51-52 నేను నీకు ఏమి చేయగోరుచున్నాను వానిని అడుగగా బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమనను. ప్రైజ్ ది లార్డ్. నేను నీకు ఏమి చేయగోరుచున్నావు, నువ్వు కేక వేసావే, నువ్వు ప్రార్థన కేక వేసావనే నేను విన్నా, నిల్చున్నా, ఇప్పుడు నువ్వు రమ్మన్నావు వచ్చావు, ఇప్పుడు చెప్పు నేను నీకేం చేయాలి. బోధకుడా నాకు దృష్టి కావాలి, నాకు దృష్టి కావాలయ్యా. వెంటనే ఏమైంది? అందుకేసు నువ్వు వెళ్ళుమో, నీ శ్వాసమే నిన్ను స్వస్థపరచునని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఇద్దరు గుడ్డివారంట, ఇద్దరు గుడ్డివారు యేసుని ఎంబడించారంట. ఎంబడించి యేసుతో ఏ ఇంట్లోకి ప్రవేశించారో వీళ్ళు కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించారంట. ప్రైజ్ లార్డ్. ప్రవేశించినప్పుడు ఎనుదిరిగి చూశాడంట యేసయ్య. ఎనుదిరిగి చూసి ఏంట్రా అయ్యా మాకు దృష్టి, అరే నేను దృష్టి ఇస్తానని నీ చూపుని ఇస్తానని నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడంట. ఏమని అడిగాడు, నువ్వు నమ్ముతున్నావా అంటే నేను మేము నమ్ముతున్నామయ్యా అన్నాడంట. చూడండి మత్తయి సువార్త అదే 9వ అధ్యాయం 28-29 చదువు. ఆయన ఇంత ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన వద్దకు వచ్చి, యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? వారిని అడగగా నమ్ముచున్నాము ప్రభువా అని అడిగారంట. ప్రైజ్ లార్డ్. ఆయనతో చెప్పాను. అప్పుడు ఆయన వాళ్ళ కళ్ళు ముట్టి, మీ నమ్మకము నమ్మకము చొప్పున మీకు కలుగునుగాక అనెను. ప్రైజ్ లార్డ్. వారు వారి కనులు తెరవబడి చప్పట్లు దేవుని భయపరచండి. ప్రైజ్ లార్డ్. నమ్మకం అంటే ఇది, విశ్వాసం అంటే ఇది. మనం మందిరానికి వచ్చినప్పుడు ఏ విశ్వాసంతో ఇంట్లోంచి బయలుదేరతామో ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి. తొందరగా టైం అయిపోతుందనే పరుగెత్తి రావటం కాదు, చెప్పిన టయానికి రాకపోవటం తప్పు. ఏమి పొందాలనేదే ఆలోచన నీకు లేకుండా వచ్చి కూర్చోటం మరొక తప్పు. దేవుడు అనుగ్రహించిన కృపా దయా కనకరము నువ్వు పొందకుండా తిరిగి వెళ్ళటం మరొక తప్పు. మందిరానికి వచ్చామంటే వచ్చాము, వెళ్ళామంటే వెళ్ళాం. దీనివల్ల ప్రయోజనము లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భర్తమైన చూసి మనం చాలా నేర్చుకోవాలి. చాలా గుణలక్షణాలు ఉన్నాయి ఈ వాక్యంలో. అద్భుతమైనటువంటి ఈ తీర్మానం. అందుకే నేను చెప్తున్నా, వాక్యము వాక్యంగా మనం ధ్యానిస్తే అద్భుతమైన మాటలు మనకు దేవుడు తెలియజేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం స్తోత్రాలు ప్రభా. తిమ్మయ్య కుమారుడైన భర్తమై గ్రుడ్డి భిక్షువాడిని గురించి ఈరోజు ఆ యొక్క భర్తమయ్యలో ఉన్నటువంటి గొప్ప గుణలక్షణాలను, పట్టుదలను, నిర్లక్షణ ప్రార్థన జీవితము, విశ్వాసాన్ని ఈ 4 మాకు స్పష్టంగా బయలుపరిచావయ్యా, స్పష్టంగా తెలియజేసావు నా తండ్రి నా దేవా. ఈ 4 కూడా మా జీవితంలో అమలుచుకుని మేము కూడా జీవించుటకు కృపదయ చేయండి. భర్తమై పొందిన మేలు మేము పొందటానికి కృపదయ చేయి ప్రభువా. భర్తమైకి సహాయం చేసిన దేవా మాకు సహాయం చేయి. ఈ టెలివిజన్ ద్వారా ప్రభా, ఇక్కడ కూర్చున్న వారే కాకుండా టీవీ ఛానల్కి ఎదురుగా కూర్చొని వింటున్న వారు సైతం ఏ విశ్వాసంతో ఏ నమ్మకంతో నీ పాద సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నారో, విజ్ఞాపనలు చేస్తున్నారో ప్రభా, ఆలకిస్తున్నందుకు నీ స్తోత్రాలు ప్రభా. వారి ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తున్నందుకు నీ స్తోత్రాలు ప్రభా. వారు వారి విశ్వాసాన్ని వారి వారి నమ్మకాన్ని బట్టి వారి జీవితంలో కార్యాలు చేస్తున్నందుకు నీ స్తోత్రాలు ప్రభా. ఈరోజు కాకపోయినా ప్రభా, రేపటి దినమును మొదలుకొని ఇక తక్కిన రోజులు యావత్తు కూడా ఈ క్రైస్తవ సమాజంలో ఏ క్రైస్తవ విశ్వాసి ఎలా బ్రతకాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా మందిరానికి రావాలో చక్కగా నేర్పించావు తండ్రి దేవా. అందును బట్టి నీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయా ఈ మేము నేర్చుకున్నది మేము మా జీవితంలో అనుసరించి నడుస్తూ భర్తమైలాగా మేము మేలు పొందుటకు, అనేక మంది ప్రభు మేలు పొందిన ప్రకారం మేలు పొందుటకు కృపదయ చేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాసన చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.